హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ సారీస్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఈ రోజు అయితే చాలా పెద్ద ధన్యవాదాలు అన్నమాట ఏంటి ఉషా గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మనది 1 లక్ష సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట మనకి యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చేసిందండి ఆ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిన్న నైట్ వచ్చిందని ఈవినింగ్ వచ్చిందండి మా పిల్లలు అయితే దీంతో డాన్సులు కూడా వేసేశారు అమ్మ వచ్చేసింది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ बट चाल मंदे यूट्यूब जर्नी मैडम कामेंट सेक्षनार बटन ओपन मुझे ना यूट्यूब जर्नी अंदर की चेपाली ने फाइव इयर्स बैक आलरे अंटे मुगर पिल इधर अम्मा बाबू अत्य मावय्य नैन मार अंदर अंत कंबाइंड फैमिल अन्टी अच्छे पिल पेदवा अंत वाले चुटा की वेल्लन खाली टाइम उन्मा ऐक्चुअल टाइम वेस्ट को नचदन एंटे मल्ल तिगे रादा लाइफ टाइम अनेदोटी अंदेदा संक्रांति की पोटी जरूर सरदा पार्टिसपेटने दाने प्रईज गेलुकने दाने मुग्गल वेयटनी अभी चेसेदा वरक सरदा बर्थे किटी पार्टीदा అన్ని చేసేదాన్ని బట్ ఎక్కడో చిన్న వెలుత అన్నమాట ఇంకా టైం మిగిలిపోతుంది అన్నట్టుగా ఉండేదన్నమాటండి ఆ టైం లో ఏంటంటే పిల్లలు ముగ్గురు స్కూల్ కి వెళ్ళిపోయారు ఒక ఒక బర్త్డే వచ్చిందన్నమాట అది ఫిబ్రవరి 16th అయితే వంశీ గారు నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చారన్నమాట అది కొనిచ్చినప్పుడు నేను కామన్ గా బర్త్డే అయితే ఫోటోస్ అది షేర్ చేసుకోవడం అన్ని ఉంటారు కదండి హ్యాపీగా ఫ్రెండ్స్ కది ఇలాగా మా బర్త్డే ఫోటోస్ అన్ని అన్ని పెడుతూ ఉండేదన్నమాట ఫోటోస్ మా క్లోజ్ अंटे फस्ट कांप्लीमेंट एमचेवाड़े नी सारी चला बहुत ना पंपचु अने इंत थाटी एपड़ू ये चीर कट्कना उषा नी चीर चला बहुत अने अंत ना चीर बड़ेवाड़ी अलाटी सर चीर अंदर अड़े कदा ना पद पदे मंदे क्लोज फ्रेंड्स उन्माटी वाल की ना दर अंटे मन అదే కదండి షాప్ ఆల్్రెడీ 30 ఇయర్స్ బ్యాక్ నుంచి వంశీ గారు మా మోబీ గారు రామచంద్రరావు గారు అందరూ రన్ చేస్తున్నారు మా షాప్ లో సారీస్ ఏ కదా అని చెప్పేసి ఫోటోస్ అయి పెట్టడం స్టార్ట్ చేశానన్నమాటండి అలాగా ఒక 4 మంత్స్ కి ఏంటి అంటే ఫస్ట్ 30 నంబర్స్ అలా ఉండేవాళ్ళంటే యూట్యూబ్ వాట్సాప్ లోను అలాగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్స్ ఇచ్చేవాళ్ళు ఉషా గారు మీ మాట చాలా బాగుంది మా అమ్మతో మాట్లాడండి అని చెప్పి ఒక ఫ్యామిలీగా అలాగా అది నాకు చాలా ఏంటంటే ఇంకా పెంచాలి అనే టైం లో ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటే ట్రైన్ లో లలిత గారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారన్నమాటండి బట్ చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు అయితే ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడానికి కారణం అయితే లలిత గారే అన్నమాటండి ఆ లలిత గారి తోటి ఇలా చేశారండి ఇలా చేశాను అన్ని షేర్ చేసుకునే సమయంలో లలిత గారు ఉండి యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఉషా గారు మనం కూడా చేద్దామండి అని చెప్పి పాప లలిత గారి అడిగి అకౌంట్ అది క్రియేట్ చేశారన్నమాట అయితే నేను ఉండి యూట్యూబ్ లో సర్చ్ చేస్తే మనం కనిపిస్తూనే చేయాలంటండి లలిత గారు అని చెప్పేసి అంటే అవునండి మనం కంపల్సరీ కనిపించాలి అంట అని చెప్పేసి చెప్పారు అన్నమాట అప్పటిలో నాకు అసలు ఇష్టం లేదన్నమాట అంటే ఇప్పటికి ఇష్టం లేదనుకోండి మనం కనిపిస్తూ చేయాలి అంటే మన ప్రయాసం లేదు కొంచెం ఏంటంటే అబ్బా కనిపిస్తూ ఎందుకు అనేది వద్దులేండి అంటే పాప లలిత గారు ఏం చేశారంటే ఫోటోస్ పంపించండి మ్యూజిక్ యాడ్ చేసి మనం పెడదాము వీడియోస్ అన్నారు అలాగా మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళు అన్నమాట అండి అయితే లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఇదే టైం లో అన్నమాట ఏంటి అంటే కంటిన్యూగా వీడియోస్ చేయడం అనేది నేను స్టార్ట్ చేయడం జరిగిందండి అలా మ్యూజిక్స్ పెడుతూ ఎప్పుడో ఒక్కసారి వీడియో చేస్తూ ఉంటే అప్పటికి 22,000 నెంబర్స్ అయ్యారన్నమాట అండి మన యూట్యూబ్ జర్నీలో అయితే లాస్ట్ ఇయర్ ఇంకా ఏంటి ఇది మనం బాగా చేయాలి చాలా బాగుంది దీని వల్ల రిజల్ట్ అని చెప్పేసి సీరియస్ గా నేను ప్రతి వీడియో చేయడము నాతో పాటు మా స్టాఫ్ కూడా నాకు హెల్ప్ చేయటము ఇవన్నీ కూడా యాడ్ అయ్యేసరికి 1 ఇయర్ లో 1 లక్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1,36,000 నెంబర్స్ అయ్యారన్నమాట అండి 1 ఇయర్ లో మనకి అంత మంది యాడ్ అవడం జరిగిందన్నమాట సబ్స్క్రైబ్ చేయడం జరిగిందన్నమాట బట్ ఇదంతా చెప్పే ముందు ఏంటి అంటే ఇందులో చాలా మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నారండి మా అమ్మాయి 9th క్లాస్ చదివేది అప్పుడు ఇప్పుడైతే డిగ్రీకి వచ్చేసిందండి పాపాయి అమ్మ అంటే తన ప్రైవేట్ కి వచ్చిన
అమ్మాయి చేత 1 or 2 hours నేను చేయించుకునేదాన్ని అనమాట వర్క్. ఏంటంటే ఒక దాన్ని చేయలేక ఐ పెయిన్స్ వచ్చేసి గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పి నేనే పార్సిల్స్ చేసుకుని నేనే డిస్పాచెస్ చేసుకుని నేనే కొరియర్స్ చేసుకుని అప్పుడు చాలా తక్కువ ఉండేది పార్సిల్స్ రేట్ బిలో 10 అలాగే ఉండేది. బట్ అది కూడా చాలా బట్టే అనిపించేది. ఏంటంటే అంత కొత్త కదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు మాకు పార్సిల్ వస్తుంది అన్ని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు నేను 2 numbers ని యాడ్ చేసుకున్నాను అనమాట అండి. ఇంకా వంశీ గారు ఉండి నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు, ఎవరినైనా పెట్టుకోని హెల్పింగ్ ఉంటారు అంటే అప్పుడు 2-3 members ని పెట్టుకోవడం జరిగింది అనమాట. ఆ టైంలో మా అమ్మాయి ఉండి, అమ్మ నువ్వు 0.0023% or 1% మెంబర్స్ కి నిరుద్యోగ సమస్యను తగ్గించేవమ్మా అని అంది. ఇప్పటికీ కూడా ఆ మాట అనేది నాకు చాలా మంచి కాంప్లిమెంట్ గా ఉంటుందండి. మన పిల్లలు మనకి కాంప్లిమెంట్ అనేది చాలా ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. వాళ్ళు మనల్ని చూసే కదా నేర్చుకుంటారు. ఇప్పటికీ కూడా నువ్వేమవుతావు అమ్మా అని మా అమ్మాయిని అడిగితే నేను అమ్మలా అవుతాను, అమ్మలాగా వీడియోస్ చేస్తాను, అమ్మలా బిజినెస్ చేస్తాను, అమ్మలా నేను అందరికి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది అనమాట. నాకు అది అయితే మాత్రం చాలా లైఫ్ కి అనిపిస్తూ ఉంటుందండి. అలాగే మా డాడీ ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎన్ని పార్సిల్స్ వెళ్ళినాయి అంటే ఇప్పుడు 100s పార్సిల్స్ వెళ్తున్నాయి, అది సెకండ్ ఇష్యూ అనమాట. బట్ మా డాడీ ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎంతమంది ఉన్నారమ్మా స్టాఫ్ అని అడుగుతూ ఉంటారనమాట. డాడీ ఒక్కొక్కసారి వ్యాక్స్ వచ్చి అమ్మ డాడీ చాలా టైర్డ్నెస్ వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు అది కాదు ఆలోచించవలసింది, నీ దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నువ్వు బాగా చూసుకోవాలి, వాడికి ఇంకా ఎక్కువ మందికి నువ్వు జాబ్స్ ఇవ్వాలి, నీకు అందులోనే తృప్తి అనేది దొరుకుతుంది అని చెప్పేవారు అనమాట డాడీ అయితే. రియల్లీ అవన్నీ కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. ఇంకా మా స్టాఫ్ దగ్గరకు వచ్చేసారంటే చాలా హ్యాపీగా ఉంటుందండి వాళ్ళతోటి. రీసెంట్ గా మా స్టాఫ్ అయితే ఒక అమ్మాయి అంది, మేడం నేను జాయిన్ అయ్యి 6 years మీ కోపమే చూడలేదు అని చెప్పేసి అందనమాట. ఏంటి అంటే కోపం అనేది అప్పుడప్పుడు నేను అంటానండి, బట్ ఏంటి అంటే వాళ్ళు అంత బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. మన అమ్మ మనకి మనల్ని ఏదన్నా అంటే మనకి కోపం రాదు కదండి, అలాగే వాళ్ళు నన్ను ఇంకా చాలా క్లోజ్ గా ఫీల్ అవుతారు, అందుకు నేను వాళ్ళు ఏమన్నా వాళ్ళకి పాపం కోపం రాదనమాట. అలాగే వాళ్ళు తీసుకున్నవన్నీ ఐటమ్స్, మేడం నేను బీరువా కొనుక్కున్నాము, మేము మంచం కొనుక్కున్నాము, మేము బైక్ కొనుక్కున్నాము మీరు ఇచ్చిన శాలరీ తోటి, ఇవన్నీ నాకు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆ స్పార్క్స్ అనేవి నాకు కనిపిస్తాయి అనమాట అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన దగ్గర ఉన్న పిల్లలు మనం ఇచ్చిన దాంతో వాళ్ళు కొనుక్కుని వాళ్ళు హ్యాపీగా చెప్తూ ఉన్నప్పుడు. అలాగే లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మా స్టాఫ్ సుప్రియ వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి బాదం పాలు పట్టుకుని వచ్చి కరోనా కొంచెం తగ్గిన తర్వాత మేడం మా అమ్మాయి తెచ్చిన శాలరీ తోటే మేము ఈ 3 months కూడా హ్యాపీగా గడిచిపోయింది అని చెప్పారనమాట. ఇలాంటి కాంప్లిమెంట్స్ పెద్ద బూస్ట్ లా పనిచేసినాయి అనమాట అండి. రియల్లీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇవన్నీ నేను ఎందుకు చేయగలిగానంటే మీరందరూ రిసీవ్ చేసుకోవడం వల్లే, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే, మీరందరూ కూడా నన్ను ఇంత ఎంకరేజ్ చేయడం వల్లే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికంటే ముందు వంశీ గారికి చెప్పాలన్నమాట అండి. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు ఎవ్వరు ఒప్పుకోలేదు గట్టిగా చెప్పాలి అంటే, ఎందుకంటే మనకి పార్సిల్స్ వచ్చి అమౌంట్ వచ్చి అంతా ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. మన దగ్గర ఏది లేనప్పుడు సపోర్ట్ చేసిన వాళ్లే కదండి గొప్ప. అప్పట్లో నాకు ఏ పార్సిల్స్ లేవు, ఏమీ లేవు. ఆ టైంలో వంశీ గారు ఏమండి ఇలా చేద్దాము అనుకుంటున్నాను, ఎవరికి ఇష్టం లేదండి అంటే ఏం పర్లేదు నువ్వు హ్యాపీగా చేసుకో నేను చూసుకుంటాను, ఎవరైనా అడిగితే నా పేరు చెప్పులే అని అలా సపోర్ట్ చేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎవరైనా మగవాళ్ళు కనుక చూస్తే షూర్ గా మీ మిస్సెస్ కి సపోర్ట్ అనేది కంపల్సరీ ఇవ్వండి, వాళ్ళు మీ పార్ట్నర్ కి కంపల్సరీ మీ సపోర్ట్ అనేది 100% అవసరం అనమాట. అందరూ కూడా ఫేస్ కనిపించండి షగర్ అని చెప్పి అడుగుతున్నారు అంటే కూడా మొన్న సిల్వర్ బటన్ వచ్చింది అంటే, సో ఓకే సిల్వర్ బటన్ చూపిస్తూ ఫేస్ కనిపించు అని కూడా చెప్పేశారు పాప ఆయన తప్పు లేకుండా. బట్ నాకైతే అంత ఇష్టంగా లేదండి, ఎందుకంటే ఇంకా మనకి ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, నాకు కనిపిస్తూ అనేది అంత నచ్చలేదన్నమాట. బట్ ఇలా చేస్తున్నా కూడా ఓన్లీ సారీస్ చూపిస్తూ ఆ సారీస్ కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది చాలా 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 నాకు హ్యాపీనెస్ అనేది కనిపిస్తుందండి. బట్ ఇవ్వండి నా యూట్యూబ్ జర్నీ అయితే, నేను ఒక జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ లలిత గారు పరిచయం అవ్వడం, ఆవిడ ఇది క్రియేట్ చేయడం, దీంట్లో పద్మ అని చెప్పేసి హైదరాబాద్ నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తను కూడా ఛానల్ ని జాతకాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వ్యూస్ అనేవి కొంచెం ఏంటి అంటే సబ్ టైటిల్స్ కానీ ట్యాగ్స్ కానీ థంబ్నైల్ కానీ ఏది పెట్టమనమాట అండి, ఎందుకంటే మనకి వ్యూస్ ఎక్కువ పెరిగిపోయినాయి అంటే మన దగ్గర స్టాక్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో అందుకని
పెట్టమన్నమాట. అయినా కానీ చాలా మంది చాలా ఇష్టపడుతున్నారు. అండ్ రియల్లీ సారీ అండి, మేము ఇన్ని కొనుక్కోవాలి అన్ని కొనుక్కోవాలి అని చెప్పి వాట్సాప్ చేసాము, బట్ మిస్ అయిపోయాము, లేవు శారీస్ అన్నారు. ఇక పై నుంచి నేను 100% ది బెస్ట్ ప్రోడక్ట్స్ ది బెస్ట్ ప్రైజెస్ కి బల్క్ లో తీసుకురావడానికి అయితే 100% ట్రై చేస్తానండి. అందరూ కూడా ఎప్పుడు ఇలాగే బ్లెస్సింగ్ చేసేసేయండి. అండ్ యూట్యూబ్ జర్నీ అయితే చాలా వరకు చెప్పేశాను, అలాగే ఇక్కడ వాళ్లే కాదండి, యుఎస్ కస్టమర్స్ యూకే కస్టమర్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా ప్లస్ చేస్తున్నారు. లాస్ట్ టైం మా అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ పిన్ని అమెరికాలో ఉంటుందంట, వాళ్ళు అక్కడ పార్టీస్ పెట్టుకున్నప్పుడు చీరాల శారీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారంట, ఇలా మా పిన్ని అమెరికాలో ఉంటుంది అక్కడ మీ అమ్మ గురించే మాట్లాడుకుంటారంట అని చెప్పారంట. అది కూడా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళు మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, అలాగే మన గురించి మనం మాట్లాడుకుంటున్నారంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదండి. అయితే ఎప్పుడు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, నాతో పాటు వంశీ గారిని మా స్టాఫ్ అందరినీ కూడా బ్లెస్ చేయండి, అలాగే రిప్లైస్ లేట్గా ఇస్తే మాత్రం ఏమీ అనుకోవద్దు. అండ్ నెగటివ్ కామెంట్స్ అంటే మాత్రం చాలా తక్కువగా వస్తాయండి. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళాలి అంటే కనుక సుధారాణి గారు అనమాట అండి. నేను ఏ టైంలో అయినా కూడా, అసలు ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా అసలు మైండ్ బ్లోయింగ్ సిస్టర్ అనే పెడతారనమాట, రియల్లీ హ్యాపీ అనమాట అండి. అలా సుధారాణి గారు, రేఖ గారు, ఇలా చాలా మంది ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, కామెంట్స్ చాలా బాగా పెడతారు. అవి చూసి అమ్మయ్యా బానే ఉందన్నమాట వీడియో అనిపిస్తూ ఉంటది అనమాట. అలాగే 2 అవర్స్ కి ఒకసారి వీడియో రిలీజ్ చేస్తున్నాము, డైలీ 6 to 7 వీడియోస్ చేస్తున్నాను, చాలా టైర్డ్ అయిపోతుంది యాక్చువల్ గా, బట్ తప్పట్లేదు అనమాట అండి. స్టాక్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే అన్ని వీడియోస్ చేయవలసి వస్తుంది అనమాట అండి. మీ అందరికి కూడా నేను మంచి స్టాక్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను, మీరు అందరూ బ్లెస్ చేయండి. అలాగే అప్కమింగ్ వెబ్సైట్ ని కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఇంకా చాలా కొన్ని అంటే మనం ఒకటి వర్క్ చేయాలి అంటే దాంట్లో కొంచెం వర్క్ మనం చేయాలి కదండి, దానికి కూడా కొంచెం స్పేస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా బాగా ఎలా చేయాలి అని చెప్పేసి కొంచెం ఇప్పుడే దానికి కూడా థింక్ చేస్తున్నాను, దానికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేయండి. హ్యాపీగా వెబ్సైట్ లో పర్చేస్ చేసేసుకోండి, ఏదైనా కావాలి అంటే కనుక అక్కడైతే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అలాట్ చేయడం జరుగుతుందండి. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలి అంటే కనుక మంచి మంచి ఫ్యాన్స్ ఏ ఉన్నారు. 100% కే అయినప్పుడు మేము కేక్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సుధారాణి గారు వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకున్నారంట, అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి అండి. ఎనీవే అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అనమాట అండి. ఇంకెందుకండి పాపం, నేనైతే ఓపెన్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను, చాలా సేఫ్ అయిపోయింది కదండి. మేడం ఏమ్మా, ఒక్క నిమిషం, మీ లైఫ్ లో అన్ని చెప్పేశారు, నేను ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, కానీ ఇందులో నాకు కూడా షేర్ ఉండింది. అవునమ్మా, ఇదేంటి మీ సగన్ జర్నీలో నేను కూడా పార్ట్నర్ని కాబట్టి ఇది ఓపెన్ చేసే రైట్ నాకే ఉంటుంది. ఓకేనమ్మా, అయితే నువ్వే ఓపెన్ చేయాలి. ఓకేనమ్మా, వీడియోస్ కూడా తను చేస్తుంది కదా. ఓకేనా మేడం, మేడం సీనియర్ ఇక్కడ వీళ్ళందరికన్నా నేను సీనియర్ కాబట్టి నేను ఓపెన్ చేస్తాను మేడం, మేడం నేను ఫోటోస్ తీసాను కాబట్టి బాగా ఇంప్రూవ్ అయింది మేడం, నేను ఓపెన్ చేస్తాను మేడం. మేడం వెబ్సైట్ వ్యూస్ అన్ని నా వల్లే వచ్చినాయి మేడం, సో నేను ఓపెన్ చేస్తాను మేడం. మీ అందరికంటే ఫస్ట్ నాకే రావాలి, ఎందుకంటే మీరందరూ వీడియోస్ తీసి వెళ్ళిపోతారు, నేను మడతలేదు. మీరే చేసుకోండి, నేను ఓపెన్ చేస్తానంటే. లేదు నేను మాదండి, ఎవరు రాకపోయినా ట్యాబ్ మేమే చూస్తాము కదా, మేము ఓపెన్ చేస్తాము, మేము ఓపెన్ చేస్తాం. ఫస్ట్ వీడియోస్ నేనే కాబట్టి తీసింది, నేనే ఓపెన్ చేస్తాను, నాకే రైట్ ఉంటుంది. అరే అందరం కొంచెం కొంచెం ఓపెన్ చేద్దాం లేండి, ఎవరు రాకపోయినా నేనే చేస్తా, నేను చేస్తా ఓపెన్. ఇదంతా వద్దు కానీ మనం మొత్తం కలిసి అందరం కలిసి మేడం కి ఇచ్చి మేడం తో ఓపెన్ చేయాలి. కంగ్రాచులేషన్స్ మేడం, రండి ఓపెన్ చేద్దాం మేడం. నిజంగా ఈ యూట్యూబ్ లో మీరందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో మా స్టాఫ్ అనమాట అండి, అన్నిటిలోనూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, బట్ ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే అనమాట అండి. నేను ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఎనీ టైం వాళ్ళు రిప్లైస్ ఇవ్వడమే కాదు, అందరికి అన్నిటిలోనూ అనమాట వీడియోస్ కూడా చేయటము అన్ని చేస్తారనమాట అండి. వన్స్ అగైన్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. Congratulations, madam. Thank you. Congratulations. పట్టుకోండి.
మేడం కి అండ్ మెయిన్ గా వంశీ సార్ కి బిగ్ 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 థాంక్స్. ఎలా అనిపించిందండి మా యూట్యూబ్ జర్నీ? ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కి గోల్డ్ బటన్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్.